ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. యశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కూడా రాష్ట్రం వ్యాప్తంగా కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఎలాంటి సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు, గొడవలు లేకుండా చాలా ప్రశాంత వాతావరణంలో నామినేషన్ వరకు జరిగినటువంటి ప్రక్రియ, నామినేషన్ లాస్ట్ డే అయినటువంటి నిన్నటి దినాన తిరుపతి రూరల్లో ఉండేటువంటి ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయానికి విచ్చేసినటువంటి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులైనటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అదేవిధంగా టీడీపీ నేత అయినటువంటి పులివర్తి నాని, వర్గాలు అంటే వర్గ పౌరు అనడానికంటే ఇక్కడ జరిగినటువంటి సంఘటన పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కారు పైన రాళ్లు వేయడం కాదు, అదేవిధంగా లాఠీ ఛార్జ్ పరిస్థితులు తీసుకురావడం, కేసులు వెళ్లడం, ఇవంతా అసలు ఏం జరిగింది ఇప్పటికీ అంటే? దీనిపైన టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి అయితే మాత్రం ప్రెస్ మీట్ పెట్టి జరిగినటువంటి గొడవ కారణం వైసీపీ అభ్యర్థులే అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి గొడవకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి, నిజానిజాలు ఏంటి మనతో మాట్లాడేదానికి చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు. సార్, నమస్తే. సార్, నామినేషన్ వేశారు, కంగ్రాచులేషన్స్. దానికంటే ముందు నిజంగానే సాడ్ న్యూస్గానే చెప్పాలి ఇది. అక్కడ జరిగినటువంటి ఘటన ఏంటి, అసలు ఏం జరిగింది, మీరు లోపల ఉన్నారు, అంటే మీరు నామినేషన్ వేసి బయటకు వచ్చిన వెంటనే మేము కూడా ప్రశ్నించాం సార్, మీ తండ్రి గారి కారు పైన రాళ్ళు పడ్డాయి ఏంటి అంటే ఆ వివరాలు మాకు తెలియదు లోపల ఉన్నామని చెప్పి కూడా మీరు చెప్పినటువంటి మాట. వాస్తవ పరిస్థితులు మళ్ళీ కనుక్కున్నారా, ఏం జరిగింది అసలు వాస్తవాలు ఏంటి? అంటే ఒకటి నిజమన్నా, ఎందుకంటే చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో కన్నీ గిన్నీ జరిగిన విధంగా నామినేషను కన్నీ టవర్ క్లాక్ దగ్గర 40,000 మందితో మేము చేయడం జరిగింది. అక్కడ జనాలంతా అక్కడ అక్కడే ఉండమని చెప్పి ఒక రెండు కార్లు మూడు కార్లు మా నానమ్మ కావచ్చు, అమ్మ కావచ్చు, ఎవరైతే బంధువులు ఉంటారో ఒక 4-5 మంది కలిసి నామినేషన్కి వెళ్దాము, ఆ డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పి 100 మీటర్ల బారీగేట్స్ ఉంటారు, ఎక్కడ పోలీసు చూసుకుంటారన్న ఉద్దేశంతో ఏ ఒక్క నాయకుడిని తీసుకుంటే ఈ నాయకులు కార్యకర్తలు తండోపతండ రాకుండా మేము చర్యలు తీసుకొని పోవడం జరిగింది. అదే సమయాన ప్రతిపక్ష నాయకులు పులివర్తి నాని గారు కూడా అదే రోజు నామినేషన్ వేయాలనుకున్నారు. ఎప్పుడైతే ఇక్కడ జనాలు వచ్చారో అక్కడ 2-3 వేల మందికి జనాలు లేరు, చివరికి వచ్చేసరికి 500 మంది జనాలు మిగిలినారు వాళ్ళకి. ఇవంతా ఫ్రస్ట్రేషన్ గురయ్యి ఈ విధంగా ఎప్పుడైతే నామినేషన్ కంప్లీట్, మేమంతా నామినేషన్ లోపల ఉన్నాము. ఫస్ట్ నాన్నగారు మేము నామినేషన్ చేస్తుంటే మొత్తం సంతకాలం అయిపోయినాక నేను వెళ్ళిపోతానని పై కింద దిగి బయలుదేరడం జరిగింది. జరిగిన వెంటనే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, కానీ బయట 100 మీటర్లు ఉన్న బారీ గేట్ని తోసుకుంటూ అన్న కానిస్టేబుల్ దాడి చేసి మరి వచ్చి మా ఊళ్ళని దాడి చేయడం, అదేవిధంగా నాన్నగారు కారు మీద కట్టెలతో పెట్టి కొట్టడం, అదేవిధంగా రాళ్ళు లిస్ట్ చేయడం, బాటిల్ లిస్ట్ ఈ పనులన్నీ చేశారు. తప్పకుండా ఇది సమాజం దీన్ని దీన్ని ఒప్పుకోదు. డెఫినెట్గా చంద్రగిరి కాన్స్టిట్యూన్స్ ప్రజలందరూ ప్రశాంతతను కోరుకుంటారు, రౌడీస్ అని కోరుకోరు. ఇలాంటివి మొదటి నుంచి ఇదే కాదు వాళ్ళు నచ్చుకోవడే ప్రయత్నము గత 2-3 రోజులుగా చేస్తున్నారు. ఎందుకంటే మేము 25 నామినేషన్ పెట్టుకోవాలని డిసైడ్ అయ్యాము, వాళ్ళు అప్పటికే 2 సెట్లు నామినేషన్లు కూడా 18 ఒకటి వేశారు, 21 ఒకటి వేశారు. మళ్ళీ మేము డిసైడ్ అయ్యి మేము అప్లికేషన్ వేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ మేము కూడా అదే రోజు పెట్టుకుంటాము ప్రకటించడం జరిగింది. ప్రకటించిన వెంటనే మేము కూడా సరే ఒక్కొక్క వాళ్ళది ఒక ప్లేసు మాది ఒక ప్లేస్ ఇష్యూ లేదనుకుంటే చంద్రగిరి మండలంలో ఎక్కడైతే మేము నామినేషన్ పెట్టామో ఈ పక్క ఆ పక్క జెండాలు కట్టుకున్నాం. మొత్తము జెండాలు కట్టుకున్నప్పుడు మేము కట్టుకున్న జెండాల మధ్యలో 110 మీటర్ల జెండాలు ఒక గ్యాప్లో ఉంటే 5 జెండాలు మధ్యలో కట్టుకుంటూ వచ్చారు. అది ఫిర్యాదు చేస్తే ఎస్పీ గారు దాన్ని చర్యలు తీసుకొని తీపిచ్చారు. అంటే మొట్టమొదటిగా గొడవలు చేయాలని కారణం. రెండోది ఏంటంటే మార్నింగు మాకు 8 గంటలకు మేము ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, వాళ్ళు 9:30 వచ్చి మేము ఎక్కడైతే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అక్కడికి మేము పూజలు చేసుకొని పోతామన్నారు. అంటే మేము ఒక 20-30 వేల మంది జనాలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నప్పుడు అదే టైంకి వాళ్ళు వస్తే ఆ గొడవలు తోపుసాట్లు ఉంటాయని చెప్పి ఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు ముందుని రమ్మని చెప్పండి, అయిపోయినాకని రమ్మని చెప్పండి, అదే టైంలో మేము ఉన్న టైంలో వాళ్ళు వస్తే ఆ గొడవలు రేపు సింపతి దీనికోసం ట్రై చేస్తున్నారని చెప్తే వాళ్ళు 6:30 చేయడానికి పర్మిషన్ ఇచ్చారు, ఆ విధంగా వెళ్ళారు. అదేవిధంగా ఇవన్నీ ప్రశాంతంగా అయ్యాయనుకొని మన నామినేషన్ కింద కరెక్ట్గా 2-3 కార్లో మేము పోయాం. మా జనం మా కార్యకర్తలు ఎవరు కూడా ఎక్కువ మంది లేకుండా గొడవలు జరగకూడదు, ప్రశాంతంగా ఉండాలని చెప్పి 2-3 కార్లో పోయాము. అప్పటికే వాళ్ళు ఒక 500 మంది జనాలు వాళ్ళు నామినేషన్ వేసుకొని బయట గుంజుకో ఉన్నారు. నాన్నగారు ఎప్పుడైతే బయటకు వచ్చారో ఆ బారిగేట్ తన్నుకుంటా వచ్చే, ఎందుకంటే మీరు జెండాలు చూసుండొచ్చు ఆ రోజు వచ్చి వీడియో ప్రూఫ్లు కూడా ఉన్నాయి. ఒక్క వైఎస్ఆర్సీపీ జెండా లేదు, మొత్తం టీడీపీ జెండాలు. ఎందుకంటే ఘర్షణ అంటే 2 పక్కలు కొట్లాడుకోవాలి. వాళ్ళు ఒక్కరే మా కారు మీద పడినారు, కారు మీద దాడులు చేశారు, ఈ విధంగా చేశారు. ఎలక్షన్ కమిషన్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ సంస్కృతి కరెక్ట్గా చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో ఈ సంస్కృతి గతంలో ఎన్నడూ లేదు. దీని మీద తీవ్రంగా స్పందించి తప్పకుండా ఎవరైతే దాడి చేశారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే కొద్దిసేపటి క్రితమే టీడీపీ అభ్యర్థి ప్లస్ మీడియాను కూడా సమావేశానికి పిలిచడం జరిగింది. ఏదైతే తను 25వ తారీఖు ముందుగానే అభ్యర్థించాను, ఆ డేట్ని వాళ్ళు కన్ఫామ్ చేయడానికి చాలా టైం తీసుకున్నారు. తనకి ఫిక్స్ అయినటువంటి టైంని కావాలనే మీరు దాన్ని మిస్లీడ్ చేసుకుంటూ అదే టైం ఫిక్స్ చేసి తన ప్రోగ్రామ్లో అడది సృష్టించడానికి ఇదంతా చేశారని చెప్పి కూడా మీడియా ముఖంగా చెప్పినట్టు. రెండు ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడో ఫిక్స్ చేస్తుంటే ఖచ్చితంగా అప్లికేషన్ వేస్తుంటారు. ఎవరు ఫస్ట్ అప్లికేషన్ వేశారు జస్ట్ ఒకసారి ఆన్లైన్లో కొడితే మనకు ఐడియా వచ్చేస్తుంది. ఒకటి,
రెండోది ఏంటంటే నా పేరుకి కొంత అదే వాళ్ళు ఏదో మామూలుగా ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే చేస్తే వాళ్ళు 25 తేదీ 11:51 మంచి టైం ఆ టైంలో వేస్తున్నారు స్వాములు కొంతమంది చెప్పడం జరిగింది. దాని ప్రకారం మేము పెట్టుకోబోయాం, వాళ్ళకి మాకు సంబంధం లేదు. అదేవిధంగా వాళ్ళు ఎక్కడో తిరుపతి రూరల్లో ఒక చోట నుంచి వాళ్ళు నామినేషన్కి వచ్చాం, చందగిరిలో నామినేషన్కి వచ్చాం. ఎక్కడ గొడవలు అంటే సందర్భం కలుసుకునే సందర్భం ఎక్కడ లేదు కాబట్టి మనంగా ప్రజెంట్గా జరుగుతుంది అనుకున్నాము. కానీ నామినేషన్ పద్ధతి మేము మామూలుగా ఆర్డీఓ ఆఫీస్ అంటే కొంత ప్రజెంట్గా ఉంటుంది, అక్కడ జనాలు రానివ్వరు, 100 మీటర్ల గ్యాప్ ఉంటుంది, ఇబ్బంది ఉండదు అనుకుంటే అక్కడ మీరు చూస్తే ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయినా అంటే కొంత జెండాలు పెట్టుకుని మూకమే ఎక్కడా ఉన్నారా అని చెప్పి వాళ్ళు ప్రశ్నించి వాళ్ళు నిజంగా అడుగుతున్నాను. అదేవిధంగా ముగ్గురు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అక్కడ నిల్చుకొని మా వాళ్ళు బయట నిల్చుకొని చూస్తూ ఉంటే వాళ్ళ మీద దాడి రావడం, వాళ్ళని చితకబాడడం, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు నాన్నగారి మీద వాళ్ళు దాడి కంటే కారు మీద దాడి చేయడం, రాళ్ళు ఇస్తేయడం, అంటే విపరీతమైన ఫ్రస్ట్రేషన్ ఉన్నారు. ఓడిపోతామని చెప్పి వాళ్ళకి ఏం చేయాలో తెలియక జనాలను చూసి వాళ్ళ ఆ భయభ్రాంతులతో ఈరోజు దాడి. వైఎస్ఆర్సీపీ నేతలు అక్కడ ఉన్నారు, టీడీపీ జెండాను లాగి కాలుతో తొక్కారు, దానివల్ల వీళ్ళు ఫ్రస్ట్రేషన్ అయ్యారు అని అతను చెప్తున్నారు. ఆ వీడియో ఆ ఫోటో ఏదో ఉండాలి కదా సార్, నేను కూడా ఏదో చెప్పేస్తాను, నేను కూడా నాన్నగారు దాడి చేశారంటాను, దానికి ఒక వీడియోనో ఫోటోనో ప్రూఫ్ ఏదో ఉండాలి కదా. వాళ్ళు దాడి చేసింది వీడియోలు ప్రూఫ్లు గట్లు కొట్టింది, ఆ మొత్తం జెండాలు రాళ్ళు వేసింది, మొత్తం వీడియో మొత్తం పోలీసులు ఉన్నాయి, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఏమీ లేకుండా మా వాళ్ళు 500 మంది లేకుండా వాళ్ళు 100 మంది చూసుకొని దాడి ఈ విధంగా ఎందుకు రెచ్చగొడతారు? వాళ్ళు చేసిన కార్యక్రమం ఈరోజు కప్పుచ్చుకోవడానికి మరీ దిగజారు చేస్తున్నారు. ఈ సంస్కృతి కరెక్ట్ కాదు, చంద్రగిరి కాన్స్టిట్యూ ప్రశాంతత కావాలి. దీన్ని ప్రజలందరూ కూడా గమనించుకొని తప్పకుండా 13వ తేదీ దీనికి తీర్పు చెప్పాల్సిందని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ ఒక ఎమ్మెల్యే పైన, సిట్టింగ్ ఎమ్మెల్యే పైన, మీ తండ్రి గారైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన, కారు పైన జరిగినటువంటి ఈ దాడిని మీరు ఏ విధంగా అభివర్ణించుకోగలరు? అంటే ఇలాంటి శాంతి భద్రతలను తీసుకోలేకపోయినటువంటి పరిస్థితిని అభివర్ణిస్తారా, ఏ విధంగా చూడాలి ఈ దాడిని? అంటే ఒక్కటే నేను తెలియజేస్తున్నాను, గత 5 ఏళ్ళు వాళ్ళు చూడనంత అధికారం, వాళ్ళు తెలియనంత అధికారం నాన్నగారు, మనం అధికారంలో ఉన్నాం కాబట్టి నాన్నగారికి తెలుసు. ఆ రోజు ఇదే సంస్కృతి మేము స్టార్ట్ చేస్తుంటే చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలోగా చిత్తూరులో కూడా ఆయన ఉండేవాడు కాదు. ఈరోజు నాన్నగారు ప్రజెంట్గా ఉండాలి, గొడవలు జరగకూడదు, ఎక్కడ ఇబ్బందులు జరగకూడదు, ఎవరు పాటుకోవాలి, ఎవరు బతుకోవాలి బతుకోవాలి. ఎలక్షన్స్ అనేది ఆ 2 రోజులు 3 రోజులు ఎలక్షన్ చేసుకోవాలి, కానీ మొత్తం 5 సంవత్సరాలు ఎలక్షన్ చేయకూడదని చెప్పి, గొడవలు ఉండకూడదని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో ఏ రోజు ప్రోత్సహించాలి. దానికి ఉదాహరణ కూడా ఏంటంటే మీకు 6 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో. 6 పోలీస్ స్టేషన్ మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఏ ఒక్క పోలీస్ స్టేషన్లోనూ ఒక్క టీడీపీ నాయకుడి మీద కానీ లేకపోతే పులివర్తి నాన్నగారి మీద కానీ వాళ్ళ బంధువుల మీద కానీ వాళ్ళ కార్యకర్త ఈరోజు ఒక కేసు నమోదు కాల. మామూలుగా ఏదైనా జరిగింటే ఒక కేసు నమోదు అయ్యి ఉంటాయి, నమోదు కాలేదంటే అర్థమైందంటే మేము దానికి ఎంకరేజ్ చేయలేం, మా వాళ్ళు తప్పు చేసినా కానీ మీరు కరెక్ట్గా తప్పు అని చెప్పి పిలిచి మందలిచ్చి గట్టిగా మాట్లాడి సంస్కృతి నాన్నగారిది. ఇలాంటిది ఇంత ప్రశాంతంగా నడిపినప్పుడు చివరిలో ఈరోజు జనాన్ని భయభ్రాంతులు చేసేస్తాం, ఏదో చేసేస్తామంటే ఇది కుదరదు. మీరు ఆ పనులు ఉంటే చిత్తూరులో మీరు చేసుకోవచ్చు, కానీ ఇక ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఎవరు అమాయకులు లేరు, ఇవన్నీ కూడా బలంగా సమాధానం చెప్తారని నేను ఇదే భావిస్తున్నాను. ఇటు వెనుదిరిగి వెళ్ళిపోవడం అంటే ఆయన మీరు అంటున్నారు ఆయన శాంతి భద్రతల దృష్ట్యా వెళ్ళిపోయారని చెప్పి, ఇది వైసీపీ క్యాడర్లో ఒక అభద్రతా భావం తీసుకుని వచ్చేటువంటి పరిస్థితి ఉంటే, అంటే నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి పైన దాడి చేస్తే కనీసం రిటర్న్ దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో క్యాడర్ ఉందా అని చెప్పి క్యాడర్ డీలా పడే పరిస్థితి ఉంటుంది కదా? నిన్న నుంచి మేము ఫోన్లు ఎత్తలేకపోతున్నాం నిజంగానే. మా వాళ్ళు ఫోన్లు చేయడం కావచ్చు, ఇంటికాడ కొన్ని 100 మంది వచ్చి మేము చూసుకుంటామన్నా, అంటే వాళ్ళంతా ఆవేశంగా అంత ఉత్సాహంగా ఉన్నారు మా వాళ్ళు. కానీ నాన్నగారు ఒకటే చెప్తున్నారు, ఇది ఒక లక్ష్యంతో ఇది ఒక కుట్రపూర్వంగా చేస్తున్నారు వీళ్ళు, వాళ్ళ ట్రాప్లో మనం పడకూడదు, వాళ్ళు దాడి చేసి మనం దానికి ప్రతిస్పందన చేస్తే చాలు, మనం ఏదో తప్పు చేస్తున్నట్టు జనాల్లోకి చూపించడం రెడీగా ఉన్నారు, ఇలాంటి ట్రాప్లో పడకూడదని చెప్పి నాన్నగారు ఎక్కడికక్కడ అవన్నీ అనిచేస్తున్నారు. తప్పకుండా ఒకరి మాత్రం తెలియజేస్తున్నారు, మాకు పోరాటాలు కొత్త కాదు, జైళ్లు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, ప్రజల కోసం 2014 నుంచి 2019 వరకు ఎన్ని కేసులను మేము పడినాము. ఈరోజు ఈ పిల్ల బెదిరింపులు లేకపోతే ఈ విధంగా రౌడీజాలు మా దగ్గర చూపిస్తే తప్పకుండా దీనికి ప్రజలు అదేవిధంగా దీనికి తగిన తీర్పు చెప్తారని అయితే భావిస్తున్నాను. చంద్రగిరి నియోజకవర్గం అంటేనే అంత ఆశామాషి కాదు, గతంలో కూడా మనం చూసాం రీపోలింగ్ నిర్వహించాల్సినటువంటి పరిస్థితులు కేవలం చంద్రగిరి నియోజకవర్గంలోనే ఎదురాయి. ఇవాళ మరోసారి ఈ జరగబోయే 2024 ఎలక్షన్కి నామినేషన్ దగ్గర ఆజ్యం పోసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాబోయే పరిస్థితులు ఏ విధంగా ఉండబోతాయి, మీ నాన్నగారు కూడా ఇక్కడ ఉంటారో లేనటువంటి పరిస్థితుల్లో మీరు ఏ విధంగా హ్యాండిల్ చేయబోతారు? తప్పకుండా మా కార్యకర్తలు మా నాయకులే మాకు ఒక బలమైన సైన్యం, మేమందరం కూడా చిన్న కలిసి సైన్యానికి చేతులు కట్టున్నారు తప్పకుండా. ఎందుకంటే అన్న ఈ విధంగా గొడవలు ప్రోత్సహించుకుంటే ఒకరు ఆగదు, ఒక 10 మేము కూడా చెప్తున్నాము, దాడి చేసిన వాళ్ళు చాలామంది టీడీపీ వాళ్ళు, చాలామంది చంద్రగిరి వాసులు కాదు, దాంట్లో 10% 20% చంద్రగిరి వాసులు, 89% ఉండే వాళ్ళందరూ కూడా చిత్తూరు నుంచి వచ్చిన మూక రౌడీలు, వాళ్ళని ఐడెంటిఫైడ్ చేస్తున్నాం, తప్పకుండా వాళ్ళందరూ పేర్లు డీల్ తీసుకుంటున్నాము, వాళ్ళందరూ కూడా చెప్తున్నాం ఎవరో కోసం మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దని. చాలా పిల్లలు కనపడుతుంది దాంట్లో, దాంట్లో 18, 20, 22 పిల్లలు కనపడుతున్నారు, ఒకరు మాట్లాడడం కోసం రెచ్చగొట్టిన దానికి భవిష్యత్తు పాడు చేసుకోవద్దని, కేసులు పడి జైలుకు పోయేలాగుంటే మీ భవిష్యత్తు కూడా పోతుంది, తప్పకుండా ఇవన్నీ
కూడా వాళ్ళు నాన్నగారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ప్రజలకి వెళ్ళి ఓట్లు అడగండి, లేకపోతే ఇంకో విధంగా మీరు ఎలక్షన్ చేయండి. దాడులు చేసి సాధించాలంటే ఇక్కడ సాధించేది ఏముంటే తప్పక ప్రజలు దీనికి బలమైన తీర్పు కూడా చెప్తానని తెలియజేస్తున్నాను. చివరగా ఈ అంశం నామినేషన్ రోజు జరిగినటువంటి అంశం పైన చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు కానీ వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి కార్యకర్తలు అభిమానులకి మీరు చెప్పేటువంటి మెసేజ్? మా కార్యకర్తలు నాయకులకి ముఖ్యంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంత ఇన్సిడెంట్ జరిగినా ఎంతమంది నాన్నగారు ఒక మాట చెప్తే ఏ ఒక్కరు కూడా అటెంప్ట్ కాకుండా ఇష్యూస్ కాకుండా ఏ ప్రతి ఊరిలో ప్రశాంతంగా తీసుకువస్తున్నా. నిజంగా నేను కార్యకర్తలతో మేము పనిచేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నా. తప్పకుండా ఈ దాడికి పాల్పడిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షిస్తాము. ఏ ఒక్కరిని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఒక ట్రాప్ కోసం మనల్ని రెచ్చగొట్టి ఈ విధంగా దాడులు చేపించుకొని మన కార్యకర్తలను డిమోరలైజ్ చేసి లేకపోతే జనాన్ని భయభ్రాంతులు చేయాలని ఒక ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. దీనికి తగిన విధంగా మే 13 తర్వాత వాళ్ళకి చూపిస్తామని తెలియజేస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. సో అది చూసాం, ఏదైతే నిన్న జరిగినటువంటి ఘటన, నామినేషన్ అనంతరం జరిగినటువంటి ఘటన పూర్తి స్థాయిలో కుట్రపూరితమైనటువంటి చర్య. ఇది టీడీపీ మోకలు కావాలనే ఏదైతే పులివర్తి నాని కొంతమంది వ్యక్తుల్ని చిత్తూరు నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అకామిడేట్ చేసి ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గ రాజకీయాన్ని ఒక తప్పుదావ పట్టించే విధంగా చేసినటువంటి చర్యగానే మాట్లాడుతున్నారు. ఇటు ప్రభుత్వంలో ఇంత హై స్థాయిలో ఉన్నటువంటి తన నాన్న పైన జరిగినటువంటి దాడిని తన నాన్నే తలుచుకొని ఉండింటే మాత్రం ఖచ్చితంగా అరికట్టడానికి కాదు, అలాంటి వ్యక్తినే లేకుండా చేసేటువంటి కెపాసిటీ ఉన్నా కూడా అక్కడ వైసీపీ కార్యకర్తలను కంట్రోల్ చేస్తూ మరీ వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది. మేము ఎప్పుడు కూడా శాంతినే కోరుకుంటాం, చంద్రగిరి నియోజకవర్గంలో శాంతియుత వాతావరణమే కావాలని కోరుకుంటాం. టీడీపీ వ్యక్తులు ఇలాంటి రాజకీయాలకి మున్ముందు పాల్పడినప్పటికీ కూడా వైసీపీ శ్రేణులందరూ కూడా చాలా శాంతంగా వ్యవహరిస్తూ పోలింగ్ రూపంలో తమ యొక్క న్యాయమైనటువంటి నిర్ణయాన్ని తెలపాలని చెప్పి కూడా చంద్రగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.